హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే గైస్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. సో ఈ రోజుతో మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ను క్రాస్ చేసింది. సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ రోజు నుంచి డైలీ కూడా వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. యాంట్మెన్ అండ్ ది వ్యాస్ప్ క్వాంటమేనియా ఈ మూవీ ఫేస్ 5లో రాబోతుంది. ఇప్పటిదాకా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మార్వల్ ఫ్యూచర్కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. బట్ మార్వల్కి సంబంధించిన మెయిన్ స్టోరీ అనేది ఈ యాంట్మెన్ 2 మూవీ ద్వారానే స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిందనుకోండి, కానీ ఈ మాట నేను ఎందుకు అంటున్నానో మీకు ముందు ముందు అర్థమవుతుంది. అయితే యాంట్మెన్ 2లో మనకి మెయిన్ విలన్ ఎవరనేది అందరికీ తెలుసు, తనే క్యాంగ్ ది కాంగ్రర్. సో మార్వల్కి సంబంధించిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విలన్ నే మనకు ఈ మూవీ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు ఈ మూవీకి సంబంధించిన మొత్తం స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాకుండా లోకి సీజన్ 1కి అండ్ ఈ క్వాంటమేనియా మూవీకి ఎటువంటి సంబంధం ఉంది అనే విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ లీక్ అయిన ప్లాట్ డీటెయిల్కి వస్తే, మన స్కాట్ ల్యాంగ్ ఉన్నాడు కదా, ఏకే యాంట్మెన్, తను బాగా ఫేమస్ అవుతాడు కానీ చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాడు. తనకు ఆయన తన కూతురు కేసీకి కూడా డిఫరెన్సెస్ వస్తాయి. ఇంకా జానెట్ విషయానికి వస్తే, తను క్వాంటమ్ రెలంలో 30 ఇయర్స్ ఉండిపోవడం వల్ల తను అక్కడ చాలా ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తుంది. అండ్ తనకు క్యాంగ్ అంటే ఎవరో తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళీ క్యాంగ్ వల్ల ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది అని గమనించి మళ్ళీ అందరూ కలిసి క్వాంటమ్ రెలంలోకి వెళ్తారు. ఇక్కడ అందరూ అంటే యాంట్మెన్, వాస్ప్, హ్యాంగ్పింగ్తో పాటు. కానీ ఇక్కడ అసలైన షాక్ ఏంటి అంటే, ఈ క్వాంటమ్ రిలంలో మోడోక్ అనే మరొక విలన్ కూడా ఉంటాడు. రూమర్స్ ప్రకారం చూస్తే ఈ మోడోక్ మరెవరో కాదు, యాంట్మెన్ మూవీలో విలన్ అయిన ఎల్లో జాకెట్. దీనిని మనం పూర్తిగా నమ్మలేం గాయస్, ఎందుకంటే ఇవన్నీ కూడా రూమర్స్ కాబట్టి. ఎల్లో జాకెటే కాకుండా వేరెవరైనా సరే మోడోక్ కింద ఉండే ఛాన్స్ ఉంది. సో ఇంకా ఏముంది, హీరో టీమ్కి అండ్ విలన్స్ టీమ్కి ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ ఫైట్లో భాగంగా ఈ టీం అంతా కూడా అక్కడే క్వాంటమ్ రిలంలో ఉండిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా లీక్ అయిన ప్లాట్కి సంబంధించింది. సో ఇప్పుడు మనం కామిక్ కాన్లో రిలీజ్ అయిన ట్రైలర్కు అండ్ ఈ ప్లాట్కు ఉన్న కనెక్షన్స్ ఏంటో చూద్దాం. అట్ ఫస్ట్, కామిక్ కాన్లో రిలీజ్ అయిన ట్రైలర్ అనేది ఇంటర్నెట్లో లీక్ అయ్యింది. అండ్ మనం ఆ ట్రైలర్లో చూసుకుంటే అందులో ఒక ల్యాబ్లో ఏదో జరగడం వల్ల వీళ్ళందరూ కూడా క్వాంటమ్ రెలంలోకి వెళ్ళిపోతారు. అయితే జానెట్కు క్వాంటమ్ రెలం గురించి బాగా తెలుసు కాబట్టి వాళ్ళందరూ అక్కడున్న ఒక సిటీకి తీసుకువెళ్తుంది. అండ్ ఆ సిటీ కింగ్కు అండ్ జానెట్కు ఇంతకు ముందే పరిచయం కూడా ఉంది. అది ఎలాగో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జానెట్ చాలా సంవత్సరాలు క్వాంటమ్ రిలంలోనే ఉంది కాబట్టి. లీక్స్ ప్రకారం జానెట్ క్వాంటమ్ రిలంలోనే ఉన్నప్పుడు క్యాంగ్ ద కాంగ్రర్ గురించి తెలుసుకుంటుంది. ఇక్కడ ట్రైలర్లో కూడా మనకు క్యాంగ్ వాయిస్ కొంచెం వినబడుతుంది. అండ్ అక్కడ తను చెప్పేది ఏంటి అంటే, వెన్ యూ కెన్ సీ టైమ్ ద వే ఐ డూ, యూ కెన్ సీ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ యు ఆర్ హోల్డింగ్ ఆన్ టు, ఎవ్రీథింగ్ యూ కాల్ లైఫ్, ఐ నో హౌ ఇట్ ఎండ్స్. మేబీ ఇక్కడ క్యాంగ్ టైం ట్రావెల్ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. అయితే క్యాంగ్కి మొత్తం టైమ్ లైన్నే కంట్రోల్ చేయగలే పవర్ ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు క్యాంగ్ చేతిలో టైం లైన్ కంట్రోల్ ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే తను టైం లైన్లో ఉన్న పాస్ట్ని అండ్ ఫ్యూచర్ని కూడా కంట్రోల్ చేయగలడు. మేబీ మనం యాంట్మెన్ మూవీలో చూసే క్యాంగ్ ఫ్యూచర్లో ఉన్న క్యాంగ్ అయ్యి ఉండవచ్చు. గైస్, అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, ఒకవేళ మీకు అర్థం కాకపోతే కొంచెం రివైండ్ చేసి మళ్ళీ చూడండి. సో కొంచెం నేను సింప్లిఫై చేసి చెప్తాను. ఇప్పుడు ఫెంటాస్టిక్ 4 టీంలో ఉన్న మెయిన్ హీరో అయిన రీడ్ రిచర్డ్స్ గ్రాంట్స్ అనే ఈ క్యాంగ్ ది కాంగ్రర్. అండ్ తినకి ఉన్న వన్ ఆఫ్ ద పవర్ వచ్చేసి టైం ట్రావెల్. సో ఇప్పుడు లోకీ ఎండింగ్కు అండ్ ఈ మూవీకి ఉన్న కనెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే టీవీను కంట్రోల్ చేస్తున్న ఈ హూ రిమైన్స్ కూడా క్యాంగ్ వేరియంటే, కానీ ఒక మంచి వేరియంట్. తనను సిల్వి చంపడం వల్ల ఇప్పుడు టైం లైన్లో మల్టిపుల్ బ్రాంచెస్ అనేవి ఏర్పడ్డాయి. దాని ద్వారా టైమ్ లైన్స్ అన్ని కూడా కొలైడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఈ విధంగా క్యాంగ్ ది కాంగ్రర్ టీవీను కంట్రోల్ చేయగలిగాడు. మరి ఇదంతా కూడా క్వాంటమేనియా మూవీకి ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, దీనికి చాలా థీరీస్ ఉన్నాయి గాయస్. అందులో ఒకటి ఏంటి అంటే, టీవీఏ క్వాంటమ్ రిలంలో ఉండడం. ఈ థీరీకు పాసిబిలిటీస్ ఎక్కువగానే ఉన్నాయి గాయస్, ఎందుకంటే యాంట్మెన్ 2 మూవీలో ఉన్న క్వాంటమ్ రిలంలో ఉన్న ఈ సిటీని చూడండి, ఇది కొంచెం టీవీఏ లాగే ఉంది. బట్ నేను ఇందాక చెప్పాను కదా, జానెట్ వాళ్ళను ఒక సిటీకి తీసుకువెళ్తుంది అని, ఇది ఆ సిటీ కూడా అయ్యి ఉండొచ్చు. సో ఈ విధంగా లోకీ సీజన్ 1 అండ్ క్వాంటమేనియా మూవీ కనెక్ట్ అయితే అవుతున్నాయి. ఇంకా ట్రైలర్లో క్యాంగ్ ఒక మాట చెప్తాడు, అది స్కాట్ ల్యాంగ్ నేను ఒక అవెంజర్ని అని చెప్పినప్పుడు. తను చెప్పేది ఏంటి అంటే, ఆర్ యు ఎన్ అవెంజర్, డిడ్ ఐ కిల్ యూ అని చెప్తాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది క్యాంగ్కు అవెంజర్స్ గురించి తెలుసు అని. అండ్ ఒక పర్టికులర్ టైం లైన్లో అవెంజర్స్ను క్యాంగ్ చంపేస్తాడు అని.
బట్ స్కాట్ లాంగ్ గురించి మాత్రం తనకి తెలీదు. అండ్ ఈ మూవీకి సంబంధించి ఒక లీక్ ఉంది, అండ్ అందులో యాంట్ మ్యాన్ హెల్మెట్ అనేది పగిలిపోయి ఉంటుంది. దీని మీద ట్యాంగ్ రిఫ్లెక్షన్ కూడా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటి అంటే ఈ మూవీలో యాంట్ మ్యాన్ చనిపోతాడు అని, లేదా హ్యాంగ్ పిమ్ అయినా చనిపోతాడు అని. అండ్ చాలామంది వీళ్ళిద్దరిలో ఎవరొకరు చనిపోతారు అని నమ్ముతున్నారు. బట్ ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా గాయస్, ఈ సీన్ అనేది క్యాంగ్ ముందు అవెంజర్స్ను చంపిన సీన్ అయ్యి ఉండొచ్చు. ఇది కూడా మనకు చూపించే ఛాన్స్ ఉంది, ఎందుకంటే దీని ద్వారా క్యాంగ్ ద క్వాంగ్నర్ను పూర్తిగా పవర్ఫుల్గా చూపించవచ్చు కాబట్టి. అండ్ ఈ మూవీయే ఎందుకు మార్వెల్లో నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ అంటున్నాను అంటే, దీని ద్వారా క్యాంగ్ ద క్వాంగ్నర్ని పూర్తిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి. అండ్ క్యాంగ్ను నెక్స్ట్ బిగ్ మూవీస్ అయిన క్యాంగ్ డైనాసిటీ అండ్ సీక్రెట్ వార్స్లో కూడా సెట్ చేయొచ్చు. మార్వెల్లో టైం గురించి, టీవీఏ గురించి మనకు పూర్తిగా తెలియదు, బట్ ఈ మూవీ ద్వారా ఒక క్లారిటీ అయితే వస్తుంది. మల్టీవర్స్ను మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో పూర్తిగా ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ ఈ మూవీ కూడా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. బట్ ఈ క్వాంటమేనియా మూవీ ద్వారా మార్వెల్ యొక్క మెయిన్ స్టోరీ అనేది మొదలవుతుంది, అండ్ అందుకే మార్వెల్కి సంబంధించిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ అని నేను అంటున్నాను. సో ఈ మూవీలో యాంట్ మ్యాన్ చనిపోతాడా లేదు అనేది ఖచ్చితంగా చెప్పలేను, కానీ విలన్ మాత్రం ఖచ్చితంగా చనిపోడు. ఎందుకంటే ఈ మూవీలోనే క్యాంగ్ చనిపోతే ఇంక సీక్రెట్ వార్స్ అండ్ క్యాంగ్ డైనాసిటీకి ఏది ఎక్కువ ఉండదు కదా. సో ఇంకా ఈ మూవీ గురించి వెయిట్ చేయాల్సిందే. సో ఈ యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమేనియా గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్యాంగ్ ద క్వాంగ్లర్ గురించి ఒక వీడియో కూడా చేశాను, మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వీడియోని వదిలేసి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.